ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆన్లైన్ సమావేశం మన కమ్రేడ్ హరినాథ్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగింది దాదాపు అందులో పాల్గొన్న కార్యవర్గ సభ్యులందరూ కూడా తమ విలువైన సూచనలు కూడా అందజేశారు ప్రత్యేకించి ఈ సమావేశంలో చర్చించిన అంశం ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆమె పలు దఫాలుగా ఆమె ప్రెస్ మీట్లో దీనికి సంబంధించి ప్యాకేజీకి సంబంధించి వివరణలు ఇచ్చారు మొదట్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ అన్నప్పుడు ప్రజల్లో అనేక ఆశలు రేగెత్తాయి అన్ని వర్గాల ప్రజలకు కూడా దీని ద్వారా న్యాయం దొరుకుతుందని చెప్పి కూడా ఆయన భరోసా ఇవ్వడం జరిగింది కానీ నిర్మలా సీతారామన్ గారు ప్రతిరోజు కూడా ఆమె అనేక రకాలైన ప్రకటనలు చేయడం ద్వారా ఈ ప్యాకేజ్ పెద్ద ప్రయోజనకరంగా లేదు అందులో ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో సాధారణ ప్రజలు మైగ్రెంట్ లేబరు తర్వాత కన్స్ట్రక్షన్ వర్కర్స్ వీరి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు వ్యవసాయ కూలీలు చేతి వృత్తుల వారు వారందరూ కూడా ఏమాత్రం కూడా దీనివల్ల మాకు పెద్దగా లబ్ధి జరుగుతుందని వారు భావించడం లేదు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఎందుకంటే రాష్ట్రాలను ఆదుకోవాలి మన ఫెడరల్ గవర్నమెంట్ ఇది రాష్ట్రాలంతా కింది స్థాయిలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా వారు పోరాడుతూ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన మోతాదులో నిధులు ఇవ్వడం కాకుండా వారికి అప్పుల పాలు చేసే పద్ధతుల్లో వీరి విధానాలు ఉన్నాయి తప్ప ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాలను విశ్వాసంలో తీసుకోలేదు కష్టజీవులకు ఆసరాగా ఈ ప్యాకేజ్ అనేది పనికిరావడం లేదు పేరుకి 20 లక్షల కోట్లు అన్నప్పటికీ ఆచరణలో జీడిపిలో 1% కూడా మించి ఉండదని చెప్పి ఆర్థిక శాస్త్రవేత్తలందరూ కూడా నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నారు కాబట్టి ఈ అంశాన్ని ప్రజల్లో మనం ముందు తీసుకోవాలా ప్రజల్లో దీన్ని ఎండగట్టాలని చెప్పి కూడా ఇవాళ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయించడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దీన్ని చూస్తూ ఉంటే ఒక రకంగా రిప్రెసివ్ మెజర్స్ అంటే ఒక ఎక్కడికక్కడ అసమ్మతిని అణచివేయాలి తర్వాత ప్రతిపక్ష పార్టీలు కానీ లేదా ప్రతి ఇతరత్ర వాయిస్ కానీ ఎక్కడ పైకి రాకూడదనే పద్ధతిలో ఆయన కార్యక్రమాలు ఉన్నాయి నిన్న ఎలక్ట్రిసిటీ ఉద్యమంలో కూడా సిపిఐ నాయకులను అరెస్ట్ చేసి ఈ రకంగా ఇచ్చాడని కూడా చూశాడు అన్ని అంశాలు కూడా చర్చించాం అదేవిధంగా ఇటీవల కాలంలో విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ను అవమానకరంగా చేతులు వెనక్కి విరిచికట్టి ఆయన్ని నడి రోడ్లో లాఠీలతో కొట్టి అవమానపరచడము ఆటోలో ఎక్కించుకొని తీసుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే డాక్టర్ సుధాకర్కు పట్టిన గతే మీకు కూడా పడుతుంది అనే పద్ధతిలో వివరిస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ప్రభుత్వం ఇలాంటి పద్ధతులు మానుకోవాలి దౌర్జన్యకర పద్ధతుల ద్వారా ప్రభుత్వం పైన డిసెంట్ ఉన్నా వ్యక్తం చేయకూడదు వాస్తవాలు వెలుగులేకి రాకూడదని అనుకుంటే అది సరైనది కాదని చెప్పి కూడా కార్యవర్గం తరఫున మేము తీర్మానించడం జరిగింది తర్వాత మూడవ ముఖ్యమైన అంశం ఇటీవల కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ వలస కార్మికులు భవన నిర్మాణ కార్మికుల సమస్యలపైన వారిని వారి స్వస్థలాలకు చేర్చాలని అదేవిధంగా వారందరికీ కూడా ఆర్థికంగా సహకారం అందించాలని ఆహార ధాన్యాలు సరఫరా చేయాలని చెప్పి తర్వాత మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా ఇప్పించాలని చెప్పి కూడా మనం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది భారతదేశంలో ఎక్కడా లేనట్లుగా ఇక్కడ హైకోర్టులో వలస కార్మికులకు అనుకూలంగా ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చారు ప్రత్యేకించి జస్టిస్ సోమయాజులు గారు అదేవిధంగా లలిత గారు వారు ఇచ్చిన జడ్జిమెంటు చాలా చారిత్రాత్మకమైన జడ్జిమెంటు దీన్ని అమలు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున 13 జిల్లాల్లో కూడా వలస కార్మికుల పక్షాన్ని నిలబడి వారికి అండగా నిలబడాలని చెప్పి కూడా రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది అదేవిధంగా 1000 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సెస్ ఏదైతే ఉందో ఆ నిధిని వారికి డిస్ట్రిబ్యూట్ చేయాలని ఎన్నో సందర్భాల్లో పోరాటం చేశాం గత 3 మాసాలుగా పన్నులు లేకుండా ఉన్నందువల్ల వారికి అది డిస్ట్రిబ్యూట్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం 1200 కోట్ల రూపాయల వరకు నిధులు ఉన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అంగీకరించింది రేపు 22వ తేదీ నాడు జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది ఆ తీర్పు ప్రకారం భవన నిర్మాణ కార్మికులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఆ రకంగా భవన నిర్మాణ కార్మికుల పక్షాన కూడా పార్టీ నిలబడాలనుకుంటా ఉన్నాం దీంతోపాటు ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే వాగ్దానం చేయడం జరిగింది అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ న్యాయం చేస్తా అన్నారు దానిపైన రేపు 30వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే పోరాటానికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ప్రకటించింది అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇవాళ కార్మిక హక్కులను కాలరాచే పద్ధతుల్లో
ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అన్ని ట్రేడ్ యూనియన్స్ కలిపి పెద్ద ఎత్తున 22వ తేదీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దానికి కూడా సిపిఐ మద్దతు ప్రకటిస్తూ ఉంది. దీని అదేవిధంగా రైతు సమస్యలపైన, గిట్టుబాటు ధరల కొరకు, ఇతర సమస్యలపైన అఖిల భారత కిసాన్ సభ 27వ తేదీ ఇచ్చిన పిలుపుకు కూడా పార్టీ మద్దతు తెలియజేస్తూ ఉంది. మన రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనది, ఇవాళ కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపైన భారాలు మోపడమే కాకుండా పెంచలేదని బుకాయిస్తూ ఉన్నారు. మంత్రులందరూ అలాంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు పదే పదే చెప్పడం జరిగింది. ఎన్నికల సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కరెంటు ఛార్జీలు పెంచనని అధికారానికి వచ్చిన తర్వాత ఇవాళ కరెంటు ఛార్జీలు పెంచారు. ప్రజలు భారంగా ఫీల్ అవుతూ ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఆదాయాలు లేక అల్లాడుతున్న ప్రజలు, ప్రత్యేకించి మధ్యతరగతి ప్రజలపైన ఈ భారం పడుతూ ఉంది. నిన్న వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్తో మనం అన్ని చోట్ల కార్యక్రమం చేపట్టాం. రేపు మళ్ళీ అందరం కూడా మాట్లాడి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయించడం జరిగింది.